ఒమైక్రాన్ వేరియంట్ కేసులు ఇంకా మన రాష్ట్రంలో నమోదు కాలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే వాక్సిన్ తీసుకున్న వారు సురక్షితంగా ఉన్నారని, తీసుకోని వారంతా వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. బూస్టర్ డోస్ కోసం ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వాక్సినేషన్ సంబంధించి కూడా దాదాపు 94% మొదటి డోసు మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. మిగతా 6% ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అనుమానాలు అపోహలు అక్కర్లేదు. గర్భిణీ స్త్రీ తీసుకోవద్దనో, లేదా వ్యాక్సిన్ తీసుకుంటే కొంతమంది లిక్కర్ తాగొద్దనో లేకపోతే కళ్ళు తాగొద్దనేటువంటి అనుమానాలు కావచ్చు. ఇట్లా కొన్ని అపోహలు ఉండి కొంతమంది తీసుకోవడం లేదు. వాళ్ళని కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో అనుమానాలు అక్కర్లేదు. వ్యాక్సిన్ అనేది మిమ్మల్ని కాపాడడం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి చెప్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా అపీల్ కూడా చేస్తున్నా, రాజకీయ పార్టీలు కావచ్చు, మరి స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు, ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, అందరు కూడా మీరు కూడా ప్రచారం చేయండి. మీ ట్విట్టర్లో పెట్టండి, మీరు ఓపెన్గా అపీల్స్ ఇవ్వండి. మీరందరూ కూడా భాగస్వామ్యమై మన రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్ చేసే దిశగా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, స్పోర్ట్స్ మెన్, ఫిల్మ్ స్టార్సు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు అందరూ కూడా భాగస్వామ్యం కండి.